Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP గడప గడపలో టీడీపీ ఐటీడీపీ ద్వారా అతిపెద్ద ప్లాన్. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ప్రత్యర్థుల పై చేయి సాధించేందుకు నాయకులు అన్ని రకాల అస్త్రాలను సంధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాల్లో ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తనకు ఉన్న అన్ని రకాల వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. దీనిలో భాగంగా తన వైపు సానుకూల ప్రచారం చేసుకోవడం ఒక వ్యూహమైతే, అధికార పార్టీపై ఇప్పుడున్న పరిస్థితులను లింక్ పెట్టి ఎమ్మెల్యేల వారీగా ప్రచారం చేయడం మరో వ్యూహం. ప్రస్తుతం ఈ వ్యూహం దేశంలో బీజేపీ అమలు చేస్తోంది. ఇది నిజం కూడా. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనే విషయాలపై కరపత్రాలు ప్రచురించి ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి కర్ణాటక బీజేపీలో కనిపించింది. దీనికి మరికొంత హంగులు జోడించి టీడీపీ వ్యూహాన్ని రెడీ చేసుకుంటోందని అంటున్నారు. అంటే ఇది అనుకూల ప్రతికూల అంశాలను కలిపి చేసే ప్రచార వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అంటే ఇది ఎలా సాగుతుందని చూస్తే టీడీపీకి ఉన్న సోషల్ వింగ్ ఐటీడీపీ, ఈ విభాగంలో పనిచేసే కార్యకర్తలు షాడో అవతారం ఎత్తుతారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమాలకు వెళతారు. కానీ ఎక్కడా చెప్పరు, ఎవరికి తెలియకుండా సాధారణ జనాల్లో కలిసిపోతారు. అంతేకాదు ఏం జరుగుతోందనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారు, వాటిని వీడియోలు తీస్తారు. ఎమ్మెల్యేలు ప్రజలతో ఎలా మమేకమవుతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ను వీడియో తీస్తారు. ఇలా అత్యంత రహస్యంగా ఐటీడీపీ వాళ్ళు వీడియోలు తీసి రెడీ చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో గత 3 ఏళ్లుగా, అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏం చేశారు, రహదారుల పరిస్థితి ఎలా ఉంది, చెత్త పనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు, మురుగునీటి శుద్ధి ఎలా ఉంది, చిన్న చినుకు పడితే పాడవుతున్న రహదారులు, ఇలా అనేక విషయాలను నిశితంగా గమనించి వీడియోలు తీస్తారు. ఒక ఎమ్మెల్యేపైనే కాదు, నియోజకవర్గం ఇన్ఛార్జీలపైన ఐటీడీపీ నిఘానేత్రం సారించనుంది. దీనిని ఎమ్మెల్యేల వారీగా డాక్యుమెంటరీని రెడీ చేయనున్నారు. వీటిని వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేలా రూపొందించి ప్రచారం చేయనున్నారు. ఇలా భారీ వ్యూహం అయితే టీడీపీ రెడీ చేసుకుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.